నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, స్టాంప్ యాక్టు లిమిటేషన్ ఉందా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మీతో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఏదైనా అగ్రిమెంట్ అవ్వాలన్నా, అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, లేకపోతే రెంటల్ అగ్రిమెంటు, లేకపోతే ఇంకేదైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ కొనడానికి బాండ్ పేపర్లు అంటారు అందరికీ వాడుక భాషలో. ఇది ఈ వాడుక 100 రూపీసో 20 రూపీసో 30 రూపీసో 50 రూపీసో బాండ్ పేపర్ కొన్నారు, కొని మనము దాన్ని యూజ్ చేయడానికి కానీ కొనుక్కుంటాం. ఇటువంటి కొన్న స్టాంప్ పేపర్లకి లిమిటేషన్ ఏమైనా ఉందా, అంటే ఎక్స్పైరీ డేట్ ఉందా? అందరూ తరచుగా చూడకుండా చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా బాండ్ పేపర్ కొంటే అది కేవలం 6 నెలలే వ్యాలిడ్, 6 నెలలు దాటితే అది వ్యాలిడ్ కాదు, దాని మీద ఏ విధంగా కూడా అగ్రిమెంట్లు రాయలేము, దాని తర్వాత అది ఇంకా చిత్తు కాగితోనే సమానము అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అది తప్పు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఏం చెప్తోందంటే, ఎక్కడ ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లో ఎక్కడా కూడా ఎక్స్పైరీ డేట్ ఇవ్వలేదు. అంటే దీని అర్థం ఏంటి, లిమిటేషన్ లేదు. ఎప్పుడైనా సరే 50 ఏళ్ళ క్రితం మీరు కొనుక్కున్న స్టాంప్ పేపర్ కూడా దాన్ని ఇప్పుడు యూజ్ చేయొచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, దానికి వ్యాలిడిటీ పీరియడ్ అంటూ లేదు. ఈ ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఏం చెప్తోంది, సెక్షన్ 54 ఏం చెప్తోంది, మనం ఎక్కడైనా స్టాంపులు కొన్నామనుకోండి, అది యూజ్ చేయలేదనుకోండి, మనం తిరిగి దాన్ని రిటర్న్ చేసి మన డబ్బులు మనం అడిగే అర్హతని కలిగి ఉన్నాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిఫండ్ చేయండి అని దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఏది, పేపర్ సవ్యంగా ఉండాలి, చినిగిపోకుండా ఉండాలి, పాడైపోకుండా ఉండాలి, ముడతలు మడతలు కాకుండా ఉంటే మీరు రిటర్న్ చేస్తే మీ డబ్బులు కొంత పట్టుకొని గవర్నమెంట్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇలా ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం కొనుక్కున్న స్టాంప్ పేపరు మనము ఇప్పుడు యూజ్ చేయొచ్చా, 100% అది యూజ్ చేయొచ్చు. దీనికి వ్యాలిడిటీ పీరియడ్ అంటూ లేదు. ఎప్పుడు కొనుక్కున్నా కూడా ఈ స్టాంప్ పేపరు ఎప్పుడైనా వాడుకోవడానికి తీసుకురావచ్చు. 6 నెలలే దీని వ్యాలిడు అన్న పాత పద్ధతి తప్పు. సుప్రీంకోర్టు ఈ పాయింట్ని క్లారిఫై చేసింది. కాబట్టి మీరు ఈ స్టాంప్ పేపర్ ఎప్పుడో కొనుక్కున్నాము, అది అరలో పడేసాము, డ్రాలో పడేసాము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొనాలి అనుకుంటే అది వ్యాలిడ్ కాదు కదా, 6 నెలలే వ్యాలిడ్ కదా, ఇది మళ్ళీ కొత్తగా ఎక్కడ కొనాలి, కొంటే బాగుంటుందేమో అన్న నిబంధనలు ఏవీ లేవు. 20 ఏళ్ల క్రితమైనా 30 ఏళ్ల క్రితమైనా మీరు స్టాంప్ పేపర్ కొనుక్కుంటే ఇప్పుడుకున్న ట్రాన్సాక్షన్కి దాన్ని యూజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు క్లారిఫై చేస్తూ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. అది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటి, స్టాంప్ పేపరుకి వ్యాలిడిటీ పీరియడ్ అంటూ దానికి అంతం లేదు, లిమిటేషన్ లేదు, ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. థ్యాంక్ యూ. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.